కేవలం ఎంబీఏ ఎంసీఏనే కాకుండా ఇతర కోర్సులు అయినటువంటి ఎల్ఎల్బి చేసినట్లయితే మంచి ఉపాధి అవకాశాలు మనకు ఉంటాయండి. మనం ప్రాక్టీస్ చేయవచ్చు, అలాగే వివిధ రంగ సంస్థల్లో లా ఆఫీసర్గా కూడా జాయిన్ కావచ్చు అన్నమాట. రెండవది మనకి బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఉందండి. ఇది కానీ ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జర్నలిజంలో లేదా యాంకరింగ్లో ఉంటారు కానీ న్యూస్ రీడర్స్ వీళ్ళందరూ కూడా చేయడానికి మన ఓయూ పరిధిలో బీసీజే అని ఉందండి. అది చేసినట్టయితే మనకు రావచ్చు అనమాట. తర్వాత నేను చెప్పబోయేది బిఎల్ఐఎస్సి అని ఉందండి. ఇది ఇగ్నో నుంచి ఉంది, మన ఓయూ నుంచి ఉంది. లైబ్రరీలో లైబ్రేరియన్ అనే ఉద్యోగం పొందడానికి అర్హత బిఎల్ఐఎస్సి అనమాట, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇది ఒక ఉత్తమమైనటువంటి కోర్స్ అండి. ఇది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ వారు కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం కానీ మనం చేసినట్లయితే మనస్తత్వ శాస్త్రవేత్తగా సైక్రాటిస్ట్గా మనం ప్రాక్టీస్ చేయవచ్చు, వివిధ ఆసుపత్రుల్లో సేవలు అందించవచ్చు. మన ఓన్ ఇంట్రెస్ట్తో మనం చదువుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సు, యూస్ఫుల్ కోర్సు. అలాగే ఎంఏ ఇంగ్లీష్ చేసినట్లయితే మనకి చక్కగా ఉపాధి పొందడానికి ఆస్కారం ఉంది. ఇక ఇంగ్లీష్ టీచర్గా మనం ఉపాధి పొందవచ్చు, లాంగ్వేజ్ మీద చక్కటి గ్రిప్ అనేది మనం పెట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉన్నటువంటి ఒక గొప్ప కోర్సు ఎంఏ ఇంగ్లీష్ అన్నమాట. దాని తర్వాత ఎంకామ్ అండి. మీ కామర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా 60-70% అటే వెళ్ళిపోతారండి, ఎంబీఏకి వెళ్ళిపోతారు. కానీ ఎంకామ్ కూడా ఒక ఉత్తమమైనటువంటి కోర్సు అండి మన ఓయూ పరిధిలో. తర్వాత ఇగ్నోలో కానీ, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కానీ, అన్ని తెలంగాణ యూనివర్సిటీలో, ఏపీ యూనివర్సిటీలో అన్నింటిలో కూడా ఎంకామ్ అనేది ఉందన్నమాట. ఇది కామర్స్లో ఒక అదనపు క్వాలిఫికేషన్ లాగా ఉంటుందండి. అంటే ఎంకామ్ మీద టీచర్ జాబ్ రావడానికి, లెక్చరర్ జాబ్ రావడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఇది ఒకటి ఎంఏ ఫిలాసఫీ అండి. ఈ ఫిలాసఫీ అనేది మనుషుల్ని అర్థం చేసుకోవడం అన్నమాట కదండి, తత్వశాస్త్రం అంటారు కదా. ఇది మన ఓన్ ఇంట్రెస్ట్తో చదువుకోవడానికి ఆస్కారం అయిందండి. మన అడ్వైజ్ ఏంటంటే పిల్లలు లా సెట్ కూడా రాయండి అమ్మా, లాని ఒక ఛాలెంజింగ్ ప్రొఫెషన్గా తీసుకోండి. ఉపాధి అవకాశాలు లాలో చాలా 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 కనిపిస్తున్నాయమ్మా. అలాగే మీకు కానీ మీ వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మై సజెషన్ ఏంటంటే సైకాలజీ చదువుకోండి అమ్మా. ఇవాళ రేపు మానసిక సమస్యలు లేని వారు ఎవరు లేరు అంటే అతిశయోక్తి అయితే కాదండి. మనిషి గ్రూప్లో ఒకలాగా ఉంటున్నాడు, ఒక్కడుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నాడు, కాబట్టి చాలా అవకాశాలు ఉంటాయి.